బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక్కడ కమిషన్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని అన్నారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని అన్నారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నానని, వచ్చే ఏడాది నుంచి ఆంధ్రలోలాగే తెలంగాణలోనూ తిరుగుతానని జనసేనాని స్పష్టం చేశారు. వరంగల్ నేల ఎలాంటిది అంటే పుట్టుకనేది చావునేది, బతుకంతా దేశానది అన్న ఆలోచన స్ఫూర్తి. ఆ తెలంగాణ కోటి రత్నాలు వీణాలు చెప్పిన దాసరి కృష్ణాచార్య గారు స్ఫూర్తి. ఇదే వరంగల్లో 2009లో ప్రజాయుద్ధ బీసీ నాయకులందరితో కూర్చొని 2009లో సామాజిక తెలంగాణ కావాలి, బీసీల తెలంగాణ కావాలి, వారికి న్యాయం జరగాలి. దాంట్లో భాగంగానే 2009లో మొదలుపెట్టిన ప్రయాణం ఎన్ని ఒడిదుడుకులు తట్టుకొని నిలబడటానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమే కారణం. ఇందులో అమరవీరుడు బలిదానాలు వారందరి త్యాగాలే జనసేన ఈ రోజున ముందుకు నడిపిస్తున్నాం. ముఖ్యంగా యువత మేమంతా ఈ దేశపు యువతి యువకులు తనల కలిశాను మాకుంటే ఈ దేశ సమగ్రత సంకల్పం ఈ స్ఫూర్తి ఈ ధైర్యం ఈ భవిష్యత్తు కోసం జనసేన నడిపిస్తూ దేశానికి 2014లో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహార శైలి న్యాయవాద వృత్తికే కళంకం తెచ్చేలా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఏ అడ్వకేట్ జనరల్ కూడా ఇంత బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి న్యాయస్థానాన్ని నిందించలేదని విమర్శించారు. తనకి పదవిచ్చిన జగన్ కళ్లలో ఆనందం చూడాలని పొన్నవోలు తన పరిధి దాటి మాట్లాడుతున్నారని అన్నారు. తీర్పిచ్చిన హైకోర్టు న్యాయమూర్తులను ఏకవచనంతో సంబోధించడం పొన్నవోలు అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. స్కిల్ కేసులో నిధులు దారిమళ్లినట్లు సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి అంటే ఆయనను నిందించడమేంటని ప్రశ్నించారు. పొన్నవోలు లక్ష్యం న్యాయం సత్యం ధర్మం కాదని, ఆయన ప్రధాన లక్ష్యం చంద్రబాబుకు శిక్ష పడేలా చేయడమే అని అన్నారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక ఉపాధి కల్పించినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పట్ల ఒకంత కృతజ్ఞతగా ఉండు నేను కాదంటలేదు. ఈ రకంగా అసలే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది అన్నట్లుగా గంతులేస్తున్నాడు అతను. నాకు తెలిసి నేను కూడా చాలా కాలం పోలీస్ ఆఫీసర్గా ఉన్నా, 40-45 సంవత్సరాల నుంచి వ్యవస్థను చూస్తున్నాను నేను. ఏ అడ్వకేట్ జనరల్ కూడా ఈ రకంగా బహిరంగంగా ప్రెస్ మీట్లకు వచ్చి ఒక కేసులో ఆ ముద్దాయికి శిక్ష పడాలని తాపత్రయపడిన దాఖలాలు లేవు. ఇతను జగన్మోహన్ రెడ్డి అనే మన గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూడాలన్న తపన అడుగడుగున కనపడుతుంటుంది ఇందులో. అరే కూడా ముద్దుసీని గారు ఎందుకురా చంపావంటే మా బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి కదా. అట్లాగే ఎందుకే చిందులేస్తున్నావు ఏజీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడాలి సార్ అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.